Be holy when you are alone. మొదటిగా నువ్వు ఇంటిలో నివసిస్తున్నప్పుడు ఇంటి యొద్ద పరిశుద్ధంగా ఉండు. రెండోదిగా ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండు. ఎప్పుడు అంటూ ఉంటాను, మరొకసారి చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా ఉన్నావా అయితే ఖాళీగా ఉండద్దు. నువ్వు ఖాళీగా ఉన్నావా అయితే ఒంటరిగా ఉండద్దు. రాసుకోండి మీ డైరీలో. చెప్పింది మీరు విన్నారా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండద్దు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండద్దు. ఎందుకని? సైతాను ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని, పెద్ద పెద్ద వారిని పడవేసిన సందర్భము ఏదైనా ఉంది అంటే అది ఒంటరిగా ఉన్నప్పుడే. దేవుడు సృష్టించిన మొట్టమొదటి స్త్రీ అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను ఆమెను శోధించాడు, లోపరుచుకున్నాడు. బహుబలార్జుడైన సంసోను ఒంటరిగా వెళ్తున్నప్పుడే సైతాను శోధించాడు, లోపరుచుకున్నాడు. దావీదు యెహోవా హృదయానుసారుడు ఒంటరిగా మిద్ది మీద తిరుగుతున్నప్పుడే దావీదు శోధించబడి శోధంలో పడిపోయాడు. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసముండి ఒంటరిగా అరణ్యములో ఉన్నప్పుడే సైతాను వచ్చి భయంకరంగా శోధించాడు. ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను బహుబలముగా నీ మీద దిగి వస్తాడు. బహుబలముగా నిన్ను శోధించి వశపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి చెప్తున్నా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండద్దు. ఓ చక్కని అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఎందుకు మన బుక్ స్టాల్స్లో బుక్స్ కొనండి, బుక్స్ కొనండి, బుక్స్ కొనండి అని చెప్తున్నాను తెలుసా? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక టీవీ ఆన్ చేస్తావు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక నీకు కంప్యూటర్ని ఆన్ చేస్తావు, పనికి మాలిన వెబ్సైట్లు చూస్తావు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక సెల్ ఫోన్ ఆన్ చేసి చాటింగ్ మొదలు పెడతావు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక సెల్ ఫోన్లో వెబ్సైట్స్కు వెళ్తావు. ఖాళీగా ఉన్నప్పుడేగా సైతాన్ని నిన్ను శోధించి నీవు చూడకూడని, వినకూడని, చదవకూడని వాటిని చదివింపచేసేది, వినిపింపచేసేది, చూపించేది. కాబట్టి చెప్తున్నా, నేను కూడా యవ్వన ప్రాయం దాటి వచ్చాను, నేను కూడా టీనేజ్ దాటి వచ్చాను, నేను కూడా ఎర్లీ 20s, 20s దాటి వచ్చాను, 30s దాటి వచ్చాను. నా జీవితంలో ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవటంలో, బైబుల్ ధ్యానించటంలో గడిపే కృప దేవుడు నాకు ఇచ్చాడు. వివాహం కాక మునుపు నా మంచం మీద సగం వరకు పుస్తకాలే ఉండేవి, మొత్తం పుస్తకాలతో నిండిపోయేవి. ఎందుకని? ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. సమయాన్ని పాడు చేసుకోకూడదని, సమయాన్ని వ్యర్థపరచుకోకూడదని నాకు వచ్చే జీతంలో అధిక శాతం పుస్తకాల కొరకే ఖర్చు చేశాను. మంచి బైబిల్స్ కొనడానికి ఖర్చు చేశాను, మంచి పుస్తకాలు కొనడానికి ఖర్చు చేశాను, మంచి పాటలు సీడీలు కొనడానికి ఖర్చు చేశాను. కల్వరి టెంపుల్లో బుక్ స్టాల్స్లో బుక్స్ కొనండి, సీడీస్ కొనండి, వర్తమానాలు కొనండి. ఎందుకు చెప్తున్నానంటే దయచేసి వినండి, మీ సమయాన్ని చక్కని పుస్తకాలతో నింపండి. ఖాళీగా ఉన్నప్పుడు మీ సమయాన్ని చక్కని వర్తమానాలు వింటూ ఆ సమయాన్ని నింపండి. అప్పుడు సైతాను వచ్చి మిమ్మల్ని శోధించలేడు, సైతాను వచ్చి మిమ్మల్ని వర్షపరచుకోలేడు. కారణం ఏమిటి? మీ సమయాన్ని నింపవలసిన వాడితో నింపేశారు, మీ హృదయాన్ని నింపవలసిన వాడితో నింపేస్తున్నారు. అందుకే ఎన్ని పుస్తకాలు మీరు పట్టుకెళ్ళగలిగితే అన్ని పుస్తకాలు పట్టుకెళ్ళండి, చదవండి. అద్భుతమైన బుక్స్ ఉన్నాయి, అద్భుతమైన సిడీస్ ఉన్నాయి, వందల కొలిదిగా, వేల కొలిదిగా నేను అందించిన వర్తమానాలు ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు, అయ్యా ఖాళీ సమయంలో వర్తమానాలు వింటూ వెళ్తున్నాం, సెల్ ఫోన్లో వర్తమానాలు వింటున్నాం, ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు వైపు అటు ఇటు చూస్తూ పనికి మాలిన వాల్ పోస్టర్లు గమనించకుండా వర్తమానాలు వింటూ మేము ప్రశాంతంగా ప్రయాణాలు చేస్తున్నాం. ఎస్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యము చదువు, ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యానికి సంబంధించిన పుస్తకాలు చదువు, ఒంటరిగా ఉన్నప్పుడు చక్కగా నీ సెల్ ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అద్భుతమైన సాంగ్స్ విను, అద్భుతమైన వర్తమానాలు విను. బీ హోలీ వెన్ యువర్ ఎలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించు. ఎందుకని? ఆ సమయంలోనే సైతాను బహుబలముగా నీ మీదకు వస్తాడు, బహుబలముగా నిన్ను శోధించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా అయితే ఖాళీగా ఉండమాకు, నువ్వు ఖాళీగా ఉన్నావా అయితే ఒంటరిగా ఉండమాకు. ఆనాడు అవ్వ ఒంటరిగా ఉండి శోధించబడింది, సంసోను ఒంటరిగా వెళుతూ శోధించబడ్డాడు, దావీదు ఒంటరిగా మిద్ది మీద తిరుగుతూ శోధనలో పడ్డాడు, యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను వచ్చి శోధించే ప్రయత్నం చేశాడు. బీ హోలీ వెన్ యువర్ ఎలోన్. ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధముగా ఉండాలి. మనం సాధారణంగా పరిశుద్ధతను కాపాడుకోగలిగితే డెఫినెట్గా మన జీవితాల్లో జయ జీవితాన్ని అనుభవిస్తాం.